ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆధ్యాత్మిక రాజధాని, హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే సేవలని రద్దు చేస్తామని చెప్పని లోపాయకారిగా ఒక కుట్ర జరగడం అనేది నిజంగా భక్తులంతా కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఈరోజు ఆగమ సలహా మండలి సభ్యులని ఆ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సూచనల మేరకు ఈరోజు వసంతోత్సవము, అదేవిధంగా విశేష పూజ, సహస్ర కలశాభిషేకాన్ని వారాంతం ప్రతి వారము జరిగే పూజలండి ఇవన్నీ, వీటన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు. ఎందుకయ్యా రద్దు చేస్తున్నారంటే, 600 సంవత్సరాల క్రితం ఏదైతే మలయప్ప స్వామి విగ్రహాలు ఉన్నాయో దానికి ప్రతి వారం కూడా అభిషేకాలు చేయడం కారణంగా ఆ ఉత్సవ మూర్తులంతా కూడా కరిగిపోతున్నాయని చెప్పని, అది దెబ్బతింటుందని చెప్పని కాబట్టి సేవలన్నీ రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, అసలు ఆగమ సలహా మండలి ముందే ఉంటే రబ్బర్ స్టాంపు లాగా వ్యవహరిస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా ఈరోజు ఆగమ సలహా మండలి వ్యవహరించడం అనేది మహా అపచారం అండి. నేను అడుగుతున్నా, ధర్మారెడ్డి గారు 3వసారి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు, ఆయన వచ్చిన నాటి నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు భక్తులని శ్రీవారికి దూరం చేసే నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇటీవల లడ్డు ధర సబ్సిడీ తీయేస్తున్నామన్నారు, మళ్ళా భక్తులంతా వ్యతిరేకిస్తే దాన్ని చేయడం లేదు అని చెప్పి చైర్మన్ ప్రకటించారు. ఆ తర్వాత కొండపైన ఉన్నటువంటి గదుల ధరలని విపరీతంగా పెంచేశాడు. అదేవిధంగా ఈరోజు వారం ప్రతి వారం జరిగే స్వామివారి సేవల్ని, ఈరోజు స్నపన తిరుమంజనంలో జరిగే సేవల్ని మేమంతా రద్దు చేస్తున్నామని చెప్పి విగ్రహాలన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్తున్నారు. ఈరోజు జ్యేష్ఠాభిషేకం అని ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. ఆలయంలో ఎక్కడన్నా మరమ్మతులున్నా, తప్పులు జరిగినా దాన్ని సరిదిద్దుకునేదానికి జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. నేను అడుగుతున్నా, తరతరాలుగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని ఎందుకు మీరు తొంగలో తొక్కుతున్నారు? అసలు మీ ఉద్దేశం ఏమిటి? హిందూ సనాతన ధర్మాన్ని కాలరాయాలని చెప్పని మీరేమన్నా కుట్ర చేస్తున్నారా? ఈరోజు తమిళనాడుకు సంబంధించి అతి వరదరాజస్వామి దేవాలయం 40 సంవత్సరాల క్రితం తెరిచారు, మొన్న తెరిచారండి 40 సంవత్సరాల తర్వాత, కేవలం 41 రోజులు మాత్రమే పెట్టారు. అంటే వాళ్ళ సాంప్రదాయం అది, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత తెరుస్తామని. వచ్చే భక్తులు, చూసే భక్తులు వెళ్ళారు, లక్షల్లో చూశారు, దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి సన్నిధి అంటే మనకు గుర్తొచ్చేది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అండి. ఈ 2 పర్వదినాల్లో వీలైనంత మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మనకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చెప్పని ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది. దాన్ని ఈరోజు ధర్మారెడ్డి గారు ఒక ఆగమ సలహా మండలి సభ్యుల నేను పరిగణలోకి తీసుకొని వాళ్ళందరూ చెప్పారు 10 రోజులు పెట్టమన్నారంట. ఎవరు అడిగారండి 10 రోజులు పెట్టమని? ఏ భక్తుడైనా ధర్మారెడ్డి గారిని కానీ, ధర్మకర్తల మండలిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, అయ్యా మాకు 2 రోజులు వైకుంఠ ద్వారం సరిపోవడం లేదు, మాకు కరెక్ట్గా 10 రోజులు పెట్టండి అని చెప్పని ఏమన్నా అడిగారా మిమ్మల్ని? ఎందుకు మీరు సాంప్రదాయాలనంతా కూడా పక్కన పెడేస్తున్నారు? ఆచార వ్యవహారాలని ఆగమశాస్త్ర విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, గతంలో ఎప్పుడూ లేదండి. ఈరోజు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసిన దానికే చాలా అపశృతులు జరిగాయని చెప్పని ఒక పక్క మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్పేసి మౌనంగా ఉండిపోయారు. ఈరోజు జరుగుతున్నటువంటి స్వామివారి సేవల్ని రద్దు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రాజు 10 రోజులు తెరుస్తామంటున్నారు. ఎవరు అడిగారండి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు భక్తుల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. మీ ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేదానికి ధర్మారెడ్డి గారికి, ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, మీరేం సీఈఓలు కాదు. ఈరోజు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఇష్టానుసారంగా అధికారులు కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా ధర్మ పోరాటం చేస్తాము. ధర్మారెడ్డి గారు, మీరు 3వసారి వచ్చిన తర్వాత అధర్మంగా వ్యవహరిస్తున్నారు, ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆడ ఏదైతే వెండి వాకిలు ఉందో అక్కడ ఇనప మెట్లు పెడతామని చెప్పారు, అది ఆగమశాస్త్ర విరుద్ధమని చెప్పి మేమంతా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ ఇనప మెట్లను తొలగించేశారు. కాబట్టి ఈరోజు వైకుంఠ ద్వారం ద్వాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే మీరు కొనసాగించాలి తప్ప, మీ ఇష్టానుసారంగా 10 రోజులు పెడతామంటారు. ఈరోజు ధర్మారెడ్డి గారు 10 రోజులు అనేసి ఈయన వెళ్ళిపోతాడు, రేపు వచ్చే అధికారి ప్రతి నెల మొదటి వారంలో ఓపెన్ చేసేయండి అంటారు. ఏందండి ఇది? ఎందుకు ఏది? ఇది ఏదైనా కుట్ర చేస్తున్నారా? హిందూ దేవాలయం మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు ఈరోజు మీరు చేసే పనులను బట్టి అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఇక్కడ జరిగే విషయాల గురించి కనీసం స్పందించరు. ముఖ్యమంత్రి గారైనా దయచేసి హిందూ సనాతన ధర్మం మీద దృష్టి పెట్టండి.
ఈరోజు వీళ్ళు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు, ఆగమ సలహా మండలి సభ్యులంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు అంటే ప్రభుత్వం పెద్దలకు భయపడి మీరు ఆగమ శాస్త్రాన్ని కూడా తుంగలో దొక్కేస్తా అంటే, అపచారాలు దేవాలయంలో జరుగుతా అంటే కనీసం ప్రశ్నించకపోవడం అనేది మహాపాపం అనే విషయాన్ని మఠాధిపతులంతా గుర్తించుకోండి. ఈరోజు ఆగమ సలహా మండలి సభ్యుల్ని నియమించారు. గతంలో ఇదే ఆగమ సలహా మండలికి సంబంధించి రమణ దీక్షితులు గారు స్వామివారికి నైవేద్యం పెట్టడం లేదు, స్వామివారి సన్నిధిలో అపచారాలు జరుగుతున్నాయని చెప్పని షో నేషనల్ మీడియాలో పోయి దాని బాధనంతా వెళ్ళగక్కాడు. మరి ఈరోజు ఏమైపోయిందండి? మీరు ఆగమ సలహా మండలి సభ్యులుగా మిమ్మల్ని ప్రభుత్వం నియమించింది, మీరు వచ్చిన తర్వాత ఈ విధంగా వైకుంఠ ద్వారం 10 రోజులు తెరుస్తామంటున్నారు, స్వామివారికి వారంలో జరిగే సేవలనంతా రద్దు చేసేస్తామంటున్నారు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు భక్తులకు తెలపండి. మీరు ఆగమ శాస్త్రానికి లోబడే టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు, 10 రోజులు చేస్తే పర్వాలేదు అని చెప్పి చెప్పండి సలహా మండలి బయటకు వచ్చి. అదేవిధంగా సేవలు రద్దు చేస్తే పర్వాలేదు, విగ్రహాలు భద్రంగా ఉండాలని చెప్పండి. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? గతంలో దేశ విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపాలని చెప్పి ఇదే ఉత్సవం విగ్రహాల్ని బయట అంగిళ్లలో తయారు చేసి దేశ విదేశాలకి సముద్రం దాటించి మీరు ఉత్సవాలు చేశారే, మరి ఈరోజు స్వామివారి సన్నిధిలో జరిగే సేవల్ని కూడా మీరు విగ్రహాలు కరిగిపోతున్నాయని చెప్తున్నారే, ఇది దుర్మార్గం కాదా? ఇది ఇదే విధంగా కొనసాగితే రేపు స్వామివారి సన్నిధిలో జరిగే కళ్యాణోత్సవాలను కూడా బయట జరుపుకోండి అంటారు, పరకామన్నీ బయట తీసేయమంటారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే సేవలు జరుగుతున్నాయో తులాభారం కానీ, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పడిపోటు కానీ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. రేపు ఈ స్పీడ్ చూస్తుంటే ధర్మారెడ్డి గారి ఆలోచనలు దేవాలయానికి సంబంధించి అన్నీ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేస్తున్నాడు. మళ్ళీ చైర్మన్ గారిని అడిగితే వైవీ సుబ్బారెడ్డి గారు అవన్నీ ఏమీ లేదు, ఎవరు నమ్మద్దండని ఆయన ఒక ప్రకటనిస్తాడు. ఈ పొంతన లేని ప్రకటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయద్దండి. దయచేసి ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు అందరి అభిప్రాయాన్ని తీసుకొని మీరు నిర్ణయాన్ని ప్రకటించండి. స్వామివారి సన్నిధిలో అపచారం జరిగితే ఇది రాష్ట్రానికి దేశానికి అరిష్టము. దయచేసి మానవతా దృక్పథంతో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీ అధికారులని డిమాండ్ చేస్తున్నాను. మీ ఇష్టంగా నిర్ణయాలు తీసుకునేసి ఈరోజు అన్నీ బయటకు తీసేస్తామంటున్నారు, రేపు వీళ్ళ ఆలోచనలు చూస్తా అంటే అనాలోచిత ఆలోచనలు నిర్ణయాలు. రేపు స్వామివారికి ఒక ద్వారమే సరిపోదు, రేపు 2 ద్వారాలు వెనక పక్క కూడా ఉన్నటువంటి ప్రాకారాన్ని కూడా తొలగించేస్తారా, 1000 కాళ్ళ మండపాన్ని తొలగించినట్లు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దయచేసి చిన్న జీయర్ గారు కానీ అదేవిధంగా స్వరూపానంద పరిపూర్ణానంద స్వాములు ఎక్కడున్నారు స్వామి? మీరంతా మీకు ఈ అపచారాలు కనపడడం లేదా? ఇక్కడ చేసే అన్యాయాలు మీకు వినపడడం లేదా? దయచేసి మీ మౌనం వీడి ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలని ప్రశ్నించండి. భవిష్యత్ తరాల వారికి మన హిందూ సనాతన ధర్మం, మన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే సేవల్ని చూసే భాగ్యాన్ని కలిగించండి అని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.